కేరా పిల్లలు ఈరోజు మనము వీడియో అంటే వీడియో లెసన్ థర్డ్ చూద్దాం ఇంతకుముందు మనము పార్ట్ 1 పార్ట్ 2 చూడడం జరిగింది ఈరోజు మనము పార్ట్ 3 చూద్దాం మనం పార్ట్ 1 పార్ట్ 2 లో ఎక్కువ శాతం సబ్జెక్ట్ గురించి చెప్పుకున్నాము ఇందులో మనము ఆబ్జెక్ట్ గురించి చెప్పుకుందాం మనం సెంటెన్స్ లో మాట్లాడతామని చెప్పుకున్నాము సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది వెర్బ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ డూయర్ అంటే వర్క్ చేసేవాడు ఆ చేసిన వర్క్ ఎఫెక్ట్ ఎవర్ మీద అయితే పడుతుందో వాళ్ళని మనం ఏమంటామో ఆబ్జెక్ట్ అంటాం అంటే సబ్జెక్ట్ డూయర్ అయితే ఆబ్జెక్ట్ రిసీవర్ అవుతాడు ఇక్కడ ఆ పనిని రిసీవ్ చేసుకుంటాడు అన్నమాట ఆ ఎఫెక్ట్ అతని మీద పడుతుంది వాళ్ళ మీద పడుతుంది వాళ్ళని మనం ఆబ్జెక్ట్స్ అంటాం మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హి రాము అనే అతను ఉన్నాడు ఈ రామును మనం హి అంటున్నాం అతడు అంటున్నాం ఇతను ఏం చేసిండు హి గేవ్ మీ ఇది నేను సంథింగ్ నాకు ఏదో ఒకటి ఇచ్చిండు ఒక వస్తువు ఏదో ఒకటి నాకు ఇచ్చిండు సంథింగ్ ఈ బాక్స్ అనుకుందాం ఈ బాక్స్ అనుకుందాం ఈ బాక్స్ నాకు ఇచ్చిండు సో ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ హి రాము ఇచ్చిండు ఇతను ఇస్తే ఈ బాక్స్ ను రిసీవ్ చేసుకునేది ఎవరు నేను అంటే ఆబ్జెక్ట్ హీ గేవ్ మీ అతను నాకు ఇచ్చాడు హీ రాము గేవ్ ఇచ్చాడు మీ నాకు కాబట్టి ఇక్కడ నేను అనే బదులు మనం ఏం రాయాల్సి ఉంటుంది ఇక్కడ నాకు ఇచ్చాడు అని చెప్పారన్నమాట అట్లా కాకుండా నాకు ఇవ్వకుండా ఇతను నేనే అతనికి ఇచ్చిన అనుకోండి అప్పుడు నేనేమైతా ఇక్కడ నేను బాక్స్ నేను తీసుకున్నా కాబట్టి రిసీవర్ నైనా ఆబ్జెక్ట్ కానీ ఇక్కడ నేను ఇస్తున్నా అంటే నేను సబ్జెక్ట్ గా మారిపోయినా ఇక్కడ చూడండి నేను సబ్జెక్ట్ గా మారిపోయినా ఇప్పుడు నేను ఏం చేసిన బాక్స్ ను అతనికి ఇచ్చిన అంటే అతను ఏమైంది ఇప్పుడు ఆబ్జెక్ట్ అయ్యిండు ఇచ్చినప్పుడు ఏమో సబ్జెక్ట్ గా ఉన్నాడు ఇప్పుడు తీసుకుంటున్నప్పుడు ఏమైతున్నా అతను ఆబ్జెక్ట్ అయితే ఇచ్చేటప్పుడు మనం ఏమన్నాము సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు హీ అన్నాం అదే అతను ఆబ్జెక్ట్ గా మారినప్పుడు కూడా హీ అనొచ్చా ఐ గేవ్ హీ అనొచ్చా అనకూడదు ఈ హీ అనేది తప్పు అంటే ఆబ్జెక్ట్ గా ఈ హీ అనేది ఆబ్జెక్ట్ గా మారినప్పుడు హిమ్ గా మారిపోతుంది అన్నమాట సో ఇక్కడ చూడండి ఐ గేవ్ హిమ్ ఐ గేవ్ హీ అనకూడదు ఐ గేవ్ హిమ్ అంటే హీ అనేది ఎట్లా మారిపోయింది హిమ్ గా మారిపోయింది అంటే సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు హీ గా ఉంటుంది అదే ఆబ్జెక్ట్ గా మారినప్పుడు హిమ్ గా ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఐ గేవ్ హిమ్ అయితే ఇందులో కొన్ని మనము పర్టిక్యులర్ గా కొన్ని చూడాలి సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు ఏ వర్డ్ ఉంటుంది అది ఆబ్జెక్ట్ గా మారినప్పుడు ఎలా మారుతుంది అనేది మనం నోట్స్ గా రాసుకోవాలి వాటిని మనము బై హార్ట్ కూడా చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ చూడండి సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు వారి రూపాలు ఇలా ఉంటాయి వాళ్ళు ఆబ్జెక్ట్ గా మారినప్పుడు వాళ్ళ రూపాలు ఇలా ఉంటాయి ఇలా మారుతాయో చూద్దాం సబ్జెక్ట్ ఐ ఉన్నప్పుడు ఈ ఐ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా మారినప్పుడు మీగా మారిపోతుంది అంటే డూయర్ గా పనిచేసేటప్పుడు ఐ అని చెప్తాం ఒకవేళ మనం రిసీవర్ గా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ గా ఉన్నప్పుడు మీ అని చెప్పాలి చూడండి ఐ గేవ్ హిమ్ హీ గేవ్ మీ సో ఐ అనేది ఇక్కడ ఎట్లా మారిపోయింది మీగా మారిపోయింది సో ఐ అనేది ఆబ్జెక్ట్ కు వచ్చేసరికి మీగా మారిపోతుంది వి అనేది అస్ గా మారిపోతుంది అంటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు వి ఉంటుంది అది ఆబ్జెక్ట్ గా ఉన్నప్పుడు అస్ ఉంటుంది యు సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు యు గా ఉంటుంది ఆబ్జెక్ట్ గా ఉన్నప్పుడు కూడా యు అని అంటాం మనం హీ సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు హీ గా ఉంటుంది ఆబ్జెక్ట్ లో హిమ్ గా మారిపోతుంది షీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా ఎట్లా మారిపోతుంది హర్ గా మారిపోతుంది ఇట్ సబ్జెక్ట్ లో ఇట్ గానే ఉంటుంది ఆబ్జెక్ట్ లో కూడా ఇట్లాగే ఉంటుంది దే అనేది సబ్జెక్ట్ ఇది మారిపోతే దెమ్ గా మారిపోతుంది ఇది ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం ఐ మీగా మారుతుంది వి అస్ యు హీ హిమ్ షీ హర్ ఇట్ దే దెమ్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి హీ టోల్డ్ మీ అతను నాకు చెప్పాడు అంటే నేను విన్నా కాబట్టి నేను ఆబ్జెక్టును సో ఐ అనకూడదు ఇక్కడ హీ టోల్డ్ ఐ అనకూడదు మీ అనాలి అదేవిధంగా హీ టోల్డ్ అజ్
అంటే మాకు అని అర్థం అన్నమాట. ఓకే, మాకు చెప్పాడు అంతే తప్ప హీ టోల్డ్ వి అనకూడదు. ఓకేనా అమ్మ? అండ్ హీ టోల్డ్ యూ, అతను నాకు చెప్పాడు. యూ ఆబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. షీ టోల్డ్ హిమ్, ఆమె అతనికి చెప్పింది. హీ ఎట్లా అయిపోయింది ఇక్కడ? హిమ్గా మారిపోయింది. హీ టోల్డ్ హర్, అతను ఆమెకు చెప్పాడు. అతడు ఆమెకు చెప్పాడు. ఆమెకు అంటే హర్. ఐ టోల్డ్ దెమ్, నేను వారికి చెప్పాను. ఎవరికి? వారికి అంటే దే. ఎట్లా మారిపోయింది? దెమ్. సో ఐ టోల్డ్ దెమ్, ఈ విధంగా మారుతుంది అన్నమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఆబ్జెక్టులు. ఇప్పుడు ఇంకో విషయం చూద్దాము. రాము టోల్డ్ రవి, రాము రవికి చెప్పాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? రాము. ఆబ్జెక్ట్ ఎవరు? రవి. రాము అనేది ఎవరు? వ్యక్తి పేరు. అంటే ఏంటి? నౌన్. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటుంది? నౌన్ వస్తుంది. అదేవిధంగా రాము ఎవరికి చెప్పిండు? రవికి చెప్పిండు. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎవరున్నారు? రవి. రవి కూడా ఏంటిది? ఒక వ్యక్తి పేరు. అంటే నౌన్, ఏ పర్సన్ నౌన్. వాళ్ళలో ఉన్న ప్రతి దానికున్న పేరును మనం ఏమంటాము? నౌన్ అంటాం. సో సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వచ్చింది, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా నౌన్ వచ్చింది. అది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు రాముకు బదులు మనం ఏం చేస్తున్నాము? హీ అని పెట్టినాము. సబ్జెక్ట్ హీ. హీ టోల్డ్ రవి. సేమ్, ఆబ్జెక్ట్ మార్లే, రవి ఉంది. రవి నౌన్. అదే మనం ఇక్కడ రాముకు బదులు ఏం చేసినాము? హీ అని పెట్టినాం. అంటే పేరుకు బదులు, ఒక వ్యక్తి పేరుకు బదులు అతను అని అంటున్నాం, హీ అని పెడుతున్నాం. ఈ హీని ఏమంటాం మనము? ప్రోనౌన్ అంటాం. అంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్లో నౌను ఉండొచ్చు, ఓకే, ప్రోనౌను ఉండొచ్చు. ఇక్కడ రవి సేమ్ నౌనే ఉంది. ఇప్పుడు మనం ఇంకోటి థాట్ చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరున్నారు? రాము. రాము టోల్డ్ హిమ్. హిమ్ అంటే ఎవరు? రవి. రవికి చెప్పాడు. ఈ రవికి బదులు మనం ఎవరిని వాడినాము? హిమ్ వాడినాం. అంటే హిమ్ ఏంటిది? ప్రోనౌన్. సో మనము బాగా గమనించినట్టయితే సబ్జెక్ట్ ప్లేసులో, ఆబ్జెక్ట్ ప్లేసులో వస్తేనేమో నౌన్స్ లేకపోతే ప్రోనౌన్స్, ఇవి మాత్రమే వస్తాయి. కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి, నౌన్ అన్న అయి ఉండాలి, ప్రోనౌన్ అన్న అయి ఉండాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ అన్న అయి ఉండాలి లేక ప్రోనౌన్ అన్న అయి ఉండాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ వ్యక్తుల పేర్లను, వస్తువుల పేర్లను తెలిపేది నౌను, ఆ నౌన్కు బదులు వాడేది ప్రోనౌను. ఇక్కడ కూడా మనం ఈ రెండు విషయాలు నేర్చుకోవచ్చు. మనకు ఇక్కడనే ఒక విషయం అర్థమైపోయింది. ఏమని? నౌన్ అంటే ప్రతి దాని పేరును మనము, ఆ పేరు నౌన్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆ పేరుకు బదులు మనం ఏదైతే ఉపయోగిస్తామో దాన్ని మనం ఏమంటాము? ప్రోనౌన్ అంటాం. ఇక్కడ రాముకు బదులు ఏం యూజ్ చేసినాము? హీ యూజ్ చేసినాము. ఇక్కడ అంటే హీ ఏంటిది? ప్రోనౌను. రాము అనేది ఏంటిది? నౌను. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకుంటారా? బాయ్.